హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ల థాట్స్. ఇవాళ వీడియో ఏంటంటే, డైట్ చేసేటోళ్ళకి, హెల్దీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళకి, హెల్దీగా చికెన్ తినాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అండి. డైట్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది, సింపుల్గా రెడీ అయిపోతుంది. దీన్ని చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు అండి. నా వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి ఆల్ అని ప్రెస్ చేయండి. మరి ఎందుకండి ఆలస్యం చేయక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ తీసుకోవాలి. ఆ చికెన్ని నేను ఇట్లా పొడవుగా కోసుకున్నాను, మీ చాయిస్ అండి, మీరు ఎట్లా అయినా కోసుకోవచ్చు. నాకు ఇట్లా నచ్చింది కాబట్టి ఇలా కోసాను. ఇందులో వెల్లుల్లి అండి, ఒక 2 వెల్లుల్లి రెప్పలు. ఇది నేను చేసేది 1 పర్సన్కి సరిపోతుంది. సరిపడా సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, చాలా తక్కువ వేసుకోవాలండి ఇవన్నీ, కొంచెం మిరియాల పొడి, కొంచెం గరం మసాలా. ఇందులోనే ఇదే స్పూన్తో 2 స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వాడుకోండి. ఇప్పుడు వీటిని మొత్తం కలిపేయాలి. చూడండి ఈ విధంగా కలిపేయాలి. ఇప్పుడు చూడండి ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్లో ఈ చికెన్ వేసేయాలి పొయ్యి మీద. మొత్తం మనం కలుపుకున్న చికెన్ ఉంది కదండి, అది మొత్తం ఇందులో వేసేసి కొంచెం వేయించేయాలి. ఆయిల్ అవసరం లేదండి, మనం చికెన్లో వేసాం కదా అది సరిపోతుంది. చాలా తక్కువ ఆయిల్ వాడతాం కాబట్టి ఇది వెయిట్ లాస్కి బాగానే ఉపయోగపడుతుంది. నాన్ వెజ్తో డైట్ చేయొచ్చు. నాన్ వెజ్ డైట్ కావాలనుకున్న వాళ్ళు ఇది ఈజీగా చేసేయచ్చు అండి. చూడండి ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిపాయ ముక్క అండి. నేను అన్నీ ఒకేలాగా ఉండాలని చెప్పి ఇట్లా పొడవుగా కోసాను. మీరు కూడా ఒకేలాగా ఉండాలనుకుంటే ఇలా కోసుకోండి, లేదంటే ఇంకోలాగైనా కోసుకోండి, ఏ విధంగా కోసుకోండి. ఇప్పుడు వీటిని కూడా అట్ట ఊరికే 1-2 నిమిషాలు అట్ట వేయిద్దాం. 2 నిమిషాలు కూడా అవసరం లేదు, 2 సెకండ్స్ అట్ట కలిపేస్తే సరిపోతుంది. చూడండి ఇప్పుడు ఇందులో నేను రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, కీరా ముక్కలు, బీన్స్ ముక్కలు, ఇది క్యాబేజ్, రెడ్ క్యాబేజ్ తీసుకున్నా. మీరు ఈ ప్లేసుల్లో ఏ అవైలబుల్ ఉంటే అవి తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటినీ ఇందులో వేసేసేయాలి. మీరు ఏవైనా తీసుకోండి కూరగాయలు, ఇంకా బ్రోకలీ కూడా తీసుకోవచ్చు, నార్మల్ క్యాబేజ్ అయినా తీసుకోవచ్చు, నాకు అడవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి వేస్తున్నాను. కూరగాయలు ఆప్షనల్ అండి. ఇప్పుడు వీటిని కూడా ఇట్లా కలపండి, కొంచెం మొత్తం కలిసేలాగా 2 మినిట్స్ అట్ట మగ్గనిస్తే సరిపోతుంది. చూసారు కదా మనం అసలు ఆయిలే వేయలేదు దీంట్లో. ఆయిల్ మనకు చికెన్లో వేసాం కదా అదే ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టి మగ్గనిద్దాము. చూడండి ఇలా మనం మగ్గి చేసుకుంటే, మనం మూత పెట్టగానే మనం వేసిన వెజిటేబుల్స్లో నుంచి వాటర్ వస్తుంది కాబట్టి మనం ఎటువంటి వాటర్ కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో చాలా తక్కువ ఉప్పు కారాలు అన్నీ చాలా తక్కువ వాడాం కాబట్టి ఇది హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడైతే పొయ్యి ఆపేసానండి. ఇలా తింటే మనం డైట్కి సరిపోతుందండి. నైట్ టైంలో అయినా తినొచ్చు, లేదా మార్నింగ్ ఆఫ్టర్నూన్ లంచ్కైనా ఎలా అయినా తినొచ్చు అండి. చాలా హెల్త్ కూడా చాలా మంచిదండి చికెన్ కూడా ఈ విధంగా వాడుకొని. చికెన్ తినని వాళ్ళైతే ఆ చికెన్ బదులు ఆలు వేసుకోండి సరిపోతుంది. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ ఇచ్చి ఆల్ అని నొక్కితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీకే వచ్చేస్తుంది. మరి ఎందుకండి, మళ్ళీ మనం ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.